ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరో మలుపు తిరిగింది ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది సిబిఐ ఎనిమిది గంటల విచారణ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది సిసోడియా అరెస్టుతో ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్టు చేసింది సిబిఐ సిసోడియా అరెస్టును అందరూ ముందే ఊహించారు ఆప్ అధినేత కేజ్రీవాల్ సిసోడియా అనుమానం వ్యక్తం చేస్తూనే వచ్చారు వారు భావించినట్లే సిసోడియాను అరెస్టు చేసింది సిబిఐ కేజ్రీవాల్ కేబినెట్లో అరెస్ట్ అయిన రెండో మంత్రి మనీష్ సిసోడియా అంతకుముందు మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను అరెస్టు చేసింది సిబిఐ బీజేపీ ను టార్గెట్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి ఆప్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి మూడోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బలమైన ఆప్ నేతలపై ఫోకస్ పెట్టింది కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో పార్టీలో నెంబర్ టూలుగా ఉన్న నేతలను గుర్తించింది ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న మనీష్ సిసోడియాను పార్టీ నుంచి లాగేందుకు ప్రయత్నించగా కుదరలేదు దాంతో ఆయన్ని మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసి జైల్లో పెట్టింది జైన్ అరెస్టు తర్వాత మొదట టార్గెట్ అయ్యింది మనీష్ సిసోడియానే ఎందుకంటే ఆప్ను స్థాపించిన నేతల్లో సిసోడియా ఒకరు ఈయనకు థింక్ ట్యాంకర్గా పేరుంది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయడంలో సిసోడియాది రోల్ అంతేకాదు కేజ్రీవాల్కు నమ్మిన బంటు వీరిద్దరి కాంబినేషన్లో పార్టీ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆప్ మంచి ఫలితాలు వచ్చాయి కేజ్రీవాల్ను దెబ్బ కొట్టాలంటే సిసోడియాను టార్గెట్ చేయాలని భావించింది లిక్కర్ స్కామ్ తెరపైకి రావడంతో సిసోడియాను అరెస్టు చేస్తారని అంతా భావించారు అయితే ముందు దాఖలు చేసిన ఛార్జిషీట్లో సిసోడియా పేరు లేదు మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అక్టోబర్లోనే సిసోడియాను ప్రశ్నించింది ఆ తర్వాత ఆయన కార్యాలయం ఇంట్లో తనిఖీలు సైతం చేసింది ఆ తర్వాత సిబిఐ సైలెంట్గా ఉండిపోయింది ఇటీవల మళ్లీ నోటీసులు పంపగా తాను బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్నానని సమయం కావాలని కోరారు దాంతో ఆయనకు ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని ఆదేశించింది తన అరెస్టును ముందే ఊహించిన సిసోడియా ఢిల్లీలో బలప్రదర్శన చేపట్టారు ముందు రాజ్ఘాట్ ను సందర్శించి బాపూజీకి నివాళులర్పించారు తనని అరెస్టు చేస్తారని కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు అయినా తాను భయపడనని చెప్పారు సిబిఐ ఈడీలకు భయపడాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వారే భయపడతారన్నారు సిసోడియా ఆయన అనుకున్నట్లే మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది సిబిఐ అయితే ఒకే ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులను అరెస్టు చేయడం ఇదే తొలిసారి